పరారీలో టీడీపీ అభ్యర్థులు చంద్రబాబు లోకేష్ వింత లాజిక్ పొంగనూరు అల్లర్లకు బాధ్యులైన తెలుగుదేశం పార్టీ కీలక నేతలంతా పరారీలో ఉన్నారు ఈ నెల మూడవ తేదీన చంద్రబాబు నాయుడు పొంగనూరు టౌన్ లోకి ప్రవేశించాలని ప్రయత్నించినప్పుడు ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే ఎలాగైనా సరే పొంగనూరులోకి ప్రవేశించాలని చంద్రబాబు తన మద్దతుదారులతో ప్రయత్నించారు టౌన్ లోకి చంద్రబాబు ఎంటర్ కాకుండా పోలీసులు గట్టిగా ప్రతిఘటించారు వీళ్ళకి మద్దతుగా వైసీపీ నేతలు కార్యకర్తలు తోడయ్యారు ఆ సమయంలోనే పోలీసులు వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులు చేశారు ఆ దాడుల్లో సుమారు ఇరవై మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి రణధీర్ అనే కానిస్టేబుల్ కంటి చూపు కోల్పోయాడు మూడు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు అలాగే కొందరు వైసీపీ కార్యకర్తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి దాదాపు మూడు గంటల పాటు జరిగిన యుద్ధం తరువాత చంద్రబాబు వెళ్ళిపోయారు తర్వాత నుండి పోలీసులు వీడియో సాక్ష్యాల ఆధారంగా దాడులు చేసిన వారిని వెతకటం మొదలు పెట్టారు దాంతో పార్టీలో కీలక నేతలు దాడులకు సూత్రధారులు పరారైపోయారు చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి సమాచారం ప్రకారం ఉద్రిక్తతలకు పొంగనూరు ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబు పలమనేరు ఇన్ఛార్జ్ అమర్నాథ్ రెడ్డి పీలేరు ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంట నరహరి చినబాబు తదితరులు సూత్రధారులు వీళ్లంతా ముందుగానే మాట్లాడుకుని అల్లర్లకు ప్లాన్ చేసినట్లు చల్లాబాబు పిఏ గోవర్ధన ఇచ్చిన సమాచారం ఆధారంగానే కేసులు పెట్టారు అల్లర్లు జరిగిన తరువాత నుండి వీళ్ళంతా పొంగనూరులో కానీ తమ ఊర్లలో కానీ కనబడకుండా మాయమైపోయారు పరారీలో ఉన్న వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా పార్టీలను పెట్టారు బంధువులు స్నేహితులు అందరి ఇళ్లలోనూ గాలిస్తున్నారు పరారీలో ఉన్న సూత్రధారులంతా రేపటి ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీకి రెడీ అవుతున్న అభ్యర్థులు వీడియో సాక్ష్యాలతో పోలీసులు వీళ్లపై కేసులు పెడితే చంద్రబాబు మాత్రం తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నట్లు ఎదురు దాడులకు దిగారు అధికారంలోకి రాగానే అధికారుల కథ చెబుతానని చంద్రబాబు లోకేష్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు తమపైనే దాడులు చేసి హత్యకు కుట్రలు చేసిన తమ్ముళ్లపై పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు దొరికితే వీళ్ల పరిస్థితి ఎలాగుంటుందో చూడాలి